రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, నిల్వ పెడతాడా? కొత్త అప్పులు 2000 కోట్లు రిజర్వ్ బ్యాంకుకు ఇండెంట్ పెట్టిన రేవంత్ సర్కార్ 5 నెలలలో 27,000 కోట్లకు చేరిన రాష్ట్ర ప్రభుత్వ రుణం ఈ నెల నాలుగున ఆర్బీఐ ఆంక్షన్ అంటూ కూడా ఆప్షన్. ఇక చూడ్రి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఇప్పుడు ఆలోచించాలి. ఇక చూడ్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా చేసిండు తెలంగాణను అని చెప్పిన మాట్లాడిన మేధావులంతా ఇప్పుడు మాట్లాడాలి. కేసీఆర్కు సంబంధించి అప్పుడు మాట్లాడేది అప్పుల రాష్ట్రం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, కోడిగుడ్లు పెడుతున్నాడా? రేవంత్ రెడ్డి కూడా అప్లై చేస్తున్నాడు. ఒక రాష్ట్రం యొక్క మనుగడ జరగాలన్నా, ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా, ఇక్కడ సంక్షేమ పథకాలు నడవాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం కావాలంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఏం కావాలి ఈ ప్రాంతానికి సంబంధించి, ఏం కావాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చెప్పాలి కామెంట్లలో. ఏంది అంటే అప్పులదేంది, అభివృద్ధి కాదు. ఇప్పుడు ఈ వైఆర్టీవేం ఉత్తాన అర్థదా, అప్పులేని గందుకే కదా అప్పుల కొప్పులు అవుతున్నాయనే మనం ఏం చేసినామంటే తెలంగాణ ప్రాంత బిడ్డల సహకారం కోరిన. ఏమని కోరింది వైఆర్టీవీ, ఏమో తింటానా లేకపోతే ఆస్తులు కూడబెడతానా ఏమని కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి మన మీద హుక్కుపాదం మోపుతారు. ఎట్లా అంటే అనేక రకాలుగా కూడా మన మీద మనకు తెలియని, మనకు సంబంధం లేని వాటిల్లో ఇరికిచ్చి ఆగం చేసే ప్రయత్నం చేస్తారన్నట్టు. నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోరి. ఇగో నేను అందుకోసమే గిడ ఒక నెంబర్ పెట్టిన, ఇది రంజిత్ అకౌంటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గూగుల్ పే, ఫోన్పే. ఎందుకు అంటే ఆర్థిక అనేది ఆర్థిక అంశాలతో కూడుకున్నది. మనం ఎంత పోరాటం చేసినా, మనం ఎంత అరిచినా, ఎంత మాట్లాడినా, ఎన్ని నిజాలు తెచ్చినా కూడా ఆఖరికి మనకు అష్టదిగ్బంధనం చెప్తాలి ఇడ. దానికోసమే మీ అందరి సహకారం కావాలని కోరుతున్నా. మీరు చేయండి, నేను నా పని నేను చేస్తా, నాది పోరాటం, మీది సాయం. నేను చెప్తున్నా కదా మళ్ళీ ఒక్కసారి, తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా అయిపోయింది, ఇంకేం ముచ్చటే లేదు.